క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరు బాగున్నారని ప్రభునందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మీరు ఇస్తున్న ప్రోత్సాహం, మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభునందు మేమంతా సంతోషిస్తున్నాం. మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మా విశ్వాసులందరూ కూడా కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. కనుక్కునే దేవుడు మరలా మనకు ఒక మంచి సమయాన్ని దేవుడు ఇవ్వటం జరిగింది. మంచిది సమయంలో ప్రార్థన చేసుకొని శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం విందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభువా, మీ నామాన్ని గణపరుస్తున్నాం అయ్యా. మరి ఒక మారు నేను మీ మాటలు వినేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నేను మరి ఏ విధంగా అయితే ప్రభువా ఎన్నో పనులు ఉన్నప్పటికీ పనులన్నింటినీ పక్కన పెట్టి మీ పాదాల దగ్గర కూర్చొని మీ వాక్యం వినింది ప్రభువా తండ్రి. నేను అలాంటి స్థితి ప్రభువా ఈ దినం ఈ సమయంలో ప్రభువా అనేక మంది వారి పనులను పక్కన పెట్టుకొని తండ్రి ఇదిగో టీవీ ద్వారా తండ్రి ప్రభువా మీ మాటలు వినాలని ఆశపడుతున్నారు. వారిని మెండుగా బహుగా దీవించండి. వారికి అర్థమయ్యే రీతిలో ప్రభువా మీ మాటలు అందించమని కోరుతున్నాం. మీ దాసుండైన నాతో కూడా మీరు మాట్లాడండి, నన్ను కూడా ఆత్మీయంగా బలపరచండి. ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. మీరు మంచి బోధకుడివి. మీరు మాట్లాడుతుండగా ప్రజలు తండ్రి అన్నపానాములు మరిచి కూడా మీ వాక్యాన్ని విన్నారు ప్రభు. అటువంటి అద్భుతమైన సందేశాన్ని ప్రభు ఈ సమయంలో మీరు మాకు అందించమని కోరుతున్నాను. సహాయించండి. మీకు మహిమ చెల్లిస్తూ ఏసు పరిశుద్ధమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రండి మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తిని ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమంది రామాకును బేతెలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పు తీర్చుటకై కూర్చునుట కద్దు. తీర్పు నుండుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచూ ఉండిరి. పిల్లరా, న్యాయాధిపతుల గ్రంథంలోంచి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. శ్రద్ధగా దేవుని వాక్యం మనం గమనిద్దాం. చూడండి, న్యాయాధిపతులు 15 మంది మనకు కనిపిస్తూ ఉంటారు. యెహోషువా మరణించినటువంటి తర్వాత ఇస్రాయేల్ ప్రజలకి న్యాయం చేకూర్చడానికి, ఇస్రాయేల్ ప్రజలకి న్యాయము అందించడానికి దేవుని తరపున కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు దేవుని చేత ఏర్పాటు చేయబడి వారు దేవుని సేవ చేసినటువంటి సందర్భాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. వీరు 15 మందిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒత్నీయులు దగ్గర నుంచి సమూయేలు వరకు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది న్యాయాధిపతులు కనిపిస్తూ ఉంటారు. సమూయేలు మొదటి గ్రంథంలో 14వ న్యాయాధిపతి అయినటువంటి ఏలి కనిపిస్తాడు. 15వ న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు కూడా కనిపిస్తాడు. ఒత్నీయులతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క న్యాయాధిపతుల కాలం సమూయేలు భక్తుడితో ముగించబడుతుంది. ప్రియులరా, దరిదాపుగా 410 సంవత్సరాలు ఈ యొక్క న్యాయాధిపతులు ప్రజలను పరిపాలించినటువంటి సందర్భాన్ని, ప్రజలకు న్యాయం చెప్పినటువంటి సందర్భాన్ని దేవుని వాక్యం నుంచి మనం చూస్తున్నాం. ప్రియులరా, అయితే ఆ యొక్క వాక్య భాగాలు మనం గమనించగలిగితే అతి శ్రేష్టమైనటువంటి మాట, చాలా ఇష్టమైన మాట, దాదాపుగా న్యాయాధిపతులందరూ కూడా పురుషులే. దేవుని సేవ చేయగలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా దేవుడు పురుషులను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే, యెహోషువా, అనంతరం తర్వాత న్యాయాధిపతులు వీళ్ళందరూ. కానీ ఈ యొక్క పురుషుల మధ్యలో న్యాయాధిపతుల్లో ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత అద్భుతమైన విషయం. ప్రియరా, శ్రద్ధగా దేవుని వాక్యం మనం విందాం. ఇశ్రాయేలీయులు కూడా లెక్కించినప్పుడు వారిలో పురుషుల సంఖ్య లెక్కిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు 3 దినాలు దేవుని వాక్యాన్ని బోధించిన అనంతరం వారికి ఆహారం పెట్టమన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు చక్కగా 5000 మందికి ఆహారం పెడతారు. పిల్లరా, ఈ యొక్క 5000 మంది తినే ఆహారం దాదాపు సంఖ్య 5000 అని చెప్పబడింది. అక్కడ పురుషుల సంఖ్య లెక్కించారు. ఇస్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి ఆ యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ 600,000 కాల్బలం అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ సంఖ్య అంతా కూడా పురుషుల సంఖ్య ఎక్కువ శాతం మనకు కనిపిస్తూ ఉంటుంది. పురుషుల్ని వారు ఎక్కువగా లెక్కిస్తుంటారు. కానీ అటువంటి ఇస్రాయేలీలో పురుషుల సంఖ్య లెక్కించేటువంటి సమయాల్లో దేవుడు ఒక బలమైనటువంటి కార్యం చేయడానికి ఒక సహోదరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె పేరే దెబోరా. దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. ఈ 4వ అధ్యాయం మనం చూస్తే దెబోరాని ఇస్రాయేలీకి న్యాయాధిపతినిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
వాక్యం పెట్టినప్పుడు యా దేవుని బిడ్డ కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, స్త్రీలను కొన్ని విషయాలు మనం వారిని లెక్కించాం, కొన్ని విషయాల్లో వారికి చెప్పం, కొన్ని విషయాలు సంఘాల్లో కానీ పరిచర్యలో కానీ లేదంటే ఇంకా అనేకమైన విషయాల్లో మీరు స్త్రీలు కదా మీకేం తెలుసని వారిని చిన్నచూపు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు వారిని మాత్రం చిన్నచూపు చూడట్లా వారిని ఒక శ్రేష్టమైన ఆలోచనతోనే ఆయన పరిచర్య జరిపిస్తున్నాడు. బైబిల్ మనం చూడగలిగితే పిల్లరా, దెబోరా న్యాయాధిపతిగా కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యం మనం గమనిస్తే ఎల్కానా భార్య అయినటువంటి హన్న ఎల్కానా కంటే కూడా దేవునికి నమ్మకస్తురాలుగా కనిపించింది. పిల్లరా, దేవుని వాక్యం మనం ఇంకా గమనిస్తే షూనేమీయురాలు తన భర్త కంటే కూడా భక్తి కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లరా, ఈ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే బైబిల్లో చాలామంది స్త్రీలు దేవుని కోసం పోరాడినవారు. మోషే ఇస్రాయేల్ విడిపించడానికి సాహసం చేసి ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ విడిపించేటువంటి సమయంలో వారి సహోదరి అయినటువంటి మిర్యాం కూడా మోషేకు తోడుగా ఉంది. దేవుని వాక్యం మనం గమనిస్తే పిల్లరా, నీ అన్న అయినటువంటి అహరోను నీకు తోడుగా ఉంటాడని దేవుడు చెప్పాడు, కానీ చెప్పకుండానే మిర్యాము తోడుగా ఉంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి, ఎంత అద్భుతం అండి. అందుకే మనం ఎవరిని కూడా మనం చిన్నచూపు చూడకూడదు, సహోదరుల్ని ముఖ్యంగా అసలు చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే దేవుడు వారి ద్వారా ఎన్నో పరిచర్యలు చేయిస్తాడు, అద్భుతంగా తన సేవను చేయిస్తాడు. పిల్లర దేవుని వాక్యం మనం విన్నాం చూడండి. ఈ దినం దెబోరా గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల కాలంలో 15 మంది న్యాయాధిపతులు ఉంటే పిల్లరా, మరి ఈ యొక్క దెబోరాని మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నాడు? ఒత్నీయులు మొదటి న్యాయాధిపతి, ఏహూదు 2వ న్యాయాధిపతి, షమ్గరు 3వ న్యాయాధిపతి, 4వ న్యాయాధిపతినిగా దేవుడు దెబోరాను బలపరిచాడు. పిల్లరా, దేవుని వాక్యం మనం గమనిస్తే పురుషులందరినీ లెక్కించాడు దేవుడు, కానీ స్త్రీలను కూడా తన పరిచర్య జరిపించడానికి వాడుకున్నాడు. వాక్యం వింటున్నప్పుడు ఆ దేవుని బిడ్డ, నువ్వు ఈ సమయంలో ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నావు, దేవుడు నిన్ను బలపరచడానికి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ఎవరైనా నిన్ను చిన్నచూపు చూశారా? ఎవరైనా నిన్ను నెట్టివేశారా? ఎవరైనా నిన్ను తక్కువగా అంచనా వేశారా? లేదంటే ఎవరైనా నిన్ను పట్టించుకోవట్లేదా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడమ్మా, నీ భక్తి జీవితం దేవుడు చూస్తున్నాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. ఆయన వాడుకోవడం ప్రారంభిస్తే ఏ మనుషుడు కూడా నిన్ను అడ్డగించలేదు. ఆయన తన సేవ కొరకు నిన్ను బలపరిస్తే ఏ వ్యక్తి కూడా నిన్ను అడ్డగించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నిన్ను బలపరచువాడు దేవుడే. దెబోరాను బలపరిచినటువంటి దేవుడు నిన్ను కూడా బలపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకొక గొప్ప విషయం చెప్పమంటారా, టీవీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఈ టీవీ కార్యక్రమానికి ఎక్కువగా స్పందించి సహకరించి ఆర్థికంగా సహాయం అందించిన వారు స్త్రీలే. ఆ మాట చెప్పడానికి సేవకునికి నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. ఎంత దూర ప్రాంతం నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారండి, శ్రద్ధగా వింటూ ఉన్నారండి. వారు విన్న తర్వాత వారి స్పందన తెలియపరుస్తున్నారు. నాకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ఎక్కువ శాతం సహోదరులే వారు ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. వారి వంతు వారు చేయగలిగినటువంటి సహాయం వారు ఈ యొక్క కార్యక్రమానికి స్పందిస్తూ సహకరిస్తున్నారు, ఆర్థికంగా బలపరుస్తున్నారండి. ఎంత సంతోషకరమైన విషయం అండి. ప్రియ దేవుని బిడ్డ చూడండి, నీవు బలహీన రాలవని నువ్వు అనుకోవద్దు. లేదంటే నిన్నెవరైనా కానీ నెట్టివేశారు, చిన్నచూపు చూశారంటే నువ్వు వారిని చూసి ఏమాత్రం కూడా జడియవద్దు. దేవుడు నిన్ను వాడుకునే సమయం ఉంది, అద్భుతంగా సమయంలో నిన్ను బలపరుస్తాడు. చూడండి, న్యాయాధిపతుల కాలం గురించి మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల కాలంలో రాయబడిన మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, అదే చివరి అధ్యాయం, అదే చివరి వచనం. ప్రియులరా, చివరి అధ్యాయం చివరి వచనం రాయబడిన మాట తెలుసు, ఆ దినములలో ఇశ్రాయేలీకి రాజు లేడు కనుక ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచనం. పిల్లలు, దేవుని వాక్యం మనం గమనిస్తే మోషే తరం అయిపోయింది, భయభక్తులతో ప్రజలు జీవించారు. యెహోషువ తరం అయింది, ఆ తరంలో కూడా దేవునికి భయపడేటువంటి ప్రజలు మనం చూస్తూ ఉంటాం. కానీ న్యాయాధిపతులు తరం వచ్చింది చూసారా, ఈ యొక్క కాలంలో దాదాపుగా 410 సంవత్సరాలు ఇస్రాయేలులో భక్తి జీవితం కనిపించట్లేదండి. ఆ దినాలలో వారిని పరిపాలించడానికి రాజు లేడు కాబట్టి ప్రతి ఒక్కరు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నాడు. తన తన ఇష్టమని, ఇష్టం అంటే ఈరోజు చాలా మనం చూస్తున్నాం, ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి సుఖపడుతున్నారు, ఇష్టమైన జీవితం జీవించడానికి పరుగులేడుతున్నారు. ఇష్టంలోనే పాపము దాగి ఉంది. మనకిష్టమైనది మన దేవునికి కష్టమవుతుందండి, మనకిష్టమైన వాటిలో పాపము దాగి ఉందండి. పిల్లరా, దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం, ప్రతి ఒక్కడు తనకి ఏదైతే ఇష్టము అని అనిపించిందో పాపం చేయాలంటే పాపం చేస్తున్నాడు, దుర్భాషలాడాలంటే దుర్భాషలాడుతూ ఉన్నాడు, దుర్మార్గంగా ప్రవర్తించాలంటే ప్రవర్తిస్తున్నాడు, అది తన ఇష్టం అంట. ఈ రోజుల్లో కూడా న్యాయాధిపతుల దినాల్లో జరిగినటువంటి మనుషుల పద్ధతులు అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి ఇష్ట ప్రకారం బ్రతుకుతూ ఉన్నారు.
వాక్యం ఏంటన్నా, ప్రియా దేవుని బిడ్డ, ఇతరులు ఏ విధంగా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ నీవు దేవుని కొరకు ఆశపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు అద్భుతంగా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఎవరి మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు, దేవుని మీద ఆధారపడు. దేవోరాను బలపరిచి వాడుకున్న దేవుడు శక్తిమంతుడు. వాక్యం ఇంటిన ప్రియా దేవుని బిడ్డ, దేబోరా అనే మాటకు అర్థం తేనె తీయగానే అర్థమండి. ఈరోజు చాలా మంది దేబోరా అని పేరు పెట్టుకుంటారు, కానీ అటువంటి భక్తి జీవితం మనకు కనిపించదు. కానీ దేబోరా అనేటువంటి కలిగినటువంటి స్త్రీ, ఆ పేరును పెట్టుకున్నటువంటి స్త్రీ చక్కటి ప్రవర్తన అండి. ఈమె భక్తి జీవితాన్ని దేవుడు చూసి ఆ దినాల్లో ఇస్రాయేలీలో పురుషుల్లో ఎవరు బాగోలేదు, ఏ మనుషుడు బాగాలేదు, ప్రతి ఒక్కరిని ఎవరైనా దేవుని సేవకు వాడుకుందామని చూస్తే వారందరూ కూడా ఇష్టమైన జీవితాన్ని జీవించాలని సిద్ధపడ్డారంట. అందుకే దేవునికి ఆ సమయంలో పురుషులు తన పరిచర్యలో వాడుకోవడానికి కొద్ది బాధపడి ఆ యొక్క స్త్రీ ప్రార్థనా పరురాలు, కన్నీరు విడిచేటువంటి స్త్రీ, దేవుని సన్నిధిలో అంగలార్చేటువంటి స్త్రీ దేవోరా దేవుడు చూసి ఆమెను తన సేవ కొరకు వాడుకున్నాడు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం ఏంటన్నప్పుడు ఆ దేవుని బిడ్డ, చాలా శ్రేష్టమైనటువంటి గుణాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజులో స్త్రీలైనటువంటి మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి నీవు దేవుని కొరకు ప్రయాసపడటానికి, దేవుని కోసం ప్రాకులాటానికి, దేవుని చిత్తం చేయటానికి, దేవుని పరిచర్యలో ముందుకు నడిపించబడటానికి నువ్వు తీర్మానం చేసుకో. చూడండి, ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఒక్కరు కూడా బాగలేదంట. నేను ఒక మాట మీకు చదివినిపించాలని ఆశపడుతున్నాను. కొలసి పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుణ్ణి రాజ్య నివాసులుగా చేసిన. మనం కూడా ఒకప్పుడు ఈ యొక్క ఇస్రాయేల్ ఇష్టం వచ్చినట్టు జీవించినట్టుగా, మనం కూడా ఇష్టం వచ్చినట్టు జీవించినటువంటి దినాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసు రక్తము మనపై ప్రోక్షించబడింది. యేసయ్య తన రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి ఆయన రాజ్య నివాసులుగా, ఆయన కుమారుని వారసులుగా దేవుడు సిద్ధపరిచాడండి. మనం విమోచించబడిన ప్రజలం. దేవోరా అనుకుంటూ ఉంది, ఇస్రాయేల్ వారి ఇష్టం వచ్చిన బ్రతికితే బ్రతకని, నాకు సంబంధం లేదు, కానీ నేను మాత్రం నా దేవుని పాదాలు పట్టుకొని ఏ రోజు విడిచిపెట్టను. మన కళ్ళ ముందు కొంతమంది అన్యులు ప్రవర్తించే ప్రవర్తన, కొంతమంది నామకర్త క్రైస్తవులు జీవించే విలాసవంతమైన జీవితం, పాపంతో కూడినటువంటి ఆ కార్యకలాపాలు మన కళ్ళతో చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి బాధ కలిగేది. కొన్నిసార్లు అనిపిస్తుంది కొంతమందికి, నేను కూడా అలాగుంటే బాగుండని. తప్పు సహోదరి. దేవోరా దేవుని కొరకు ప్రయాసపడింది. అందుకే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఇస్రాయేలీలకు న్యాయాధిపతినిగా, ప్రవక్తినిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని వాక్యం మనం గమనిస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 4:4 న్యాయాధిపతుల గ్రంథంలో, ఆ కాలము లప్పిదోదుకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి. ఇలా ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే న్యాయాధిపతిని అని దేవుడు ఆమెకు ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు కలగజేశాడు. అంటే ప్రజలకు న్యాయం చెప్పేటువంటి, ఇశ్రాయేలుకు న్యాయం చేసేటువంటి ఆ యొక్క అధికారాన్ని చూడండి, ఒక స్త్రీ చేతిలో దేవుడు పెట్టాడండి. ఎంత ధనిత అండి, ఎంత ఆశీర్వాదం అండి, ఎంత మేలండి. కానీ ఆమెకున్నటువంటి ఇంకో మంచి బెస్ట్ క్వాలిటీ ఏంటి తెలుసా? దేవుడు నన్ను ప్రవక్తినిగా ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి ఏ రోజు కూడా గర్వపడలా. ఈరోజు గర్వము లేని సహోదరుల్ని దేవుడు వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. వాక్యం పెట్టిన ప్రియా సహోదరి, నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, విశ్వాసం ఉంచగలుగుతున్నావు, కన్నీరు విడవగలుగుతున్నావు, వాక్యాన్ని చదవగలుగుతున్నావు, దేవుని సంఘాల్లో పరిచర్య చేయగలుగుతున్నావు, దేవుని కొరకు ఎక్కువగా వాడబడుతున్నావు. కానీ నీలో ఏమాత్రము గర్వం ఉన్నా కానీ దేవుడు వాడుకునే పాత్రగా నీవు ఉండవు. దేవోరా జీవితంలో మనం చూస్తే నీ ప్రవక్తనిని కదా అని చెప్పి గర్వపడలేదంట, ప్రజలకు న్యాయం చెప్పడానికి యథార్థంగా బ్రతికిందంట. ఎంత సంతోషకరమైనటువంటి మాట అండి. దేవోరాలో మనం చూడగలిగితే ఎంత మంచి సద్గుణం, ఎంత మంచి లక్షణం. వాక్యం పెట్టిన ప్రియా సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి అర్హతను బట్టి ఏ రోజు నువ్వు గర్వపడకూడదు. లోక సంబంధమైనటువంటి గర్వం, లూసిఫర్ కూడా దేవుడు తన సన్నిధిలో ఒక మంచి స్థితిని ఇచ్చాడండి, కానీ లూసిఫర్ గర్వపడ్డాడు, దేవుని సింహాసనం దగ్గరికి తోసివేయబడ్డాడు. వాడే సాతానుడయ్యాడు. దేవుని సేవలో దేవుడు నిన్ను బలంగా వాడుకుంటున్నప్పుడు నీవు ఏ రోజు కూడా గర్వపడకూడదు. గర్వపడేవారు దేవుని చేతిలో ఉండరు, దేవుని అందుబాటులో ఉండరు. పాట పాడగలిగితే గర్వమా,
ప్రార్థన చేయగలిగితే గర్వమా, దేవుని సేవ చేయగలిగితే గర్వమా? ఇవన్నీ దేవునికి విరుద్ధమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవోరలు మనం చూస్తున్నాం, దేవుడు దేవోరని ఎందుకు అంత గొప్పగా వాడుకున్నాడంటే ఆమెలో ఏమాత్రము రవ్వంత కూడా గర్వము లేదండి. ఈనాడు దేవుని కొరకు నువ్వు వాడబడాలి అంటే నీలో ఆయన నీ స్థితిగతులన్నింటినీ చూస్తూ ఉంటాడు. దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? అతిశయించేవాడు క్రీస్తునందే అతిశయించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అతిశయించాలి. అది ఎవరిలో? యేసుక్రీస్తులో. నేను రక్షణ పొందానని చెప్పి నువ్వు అతిశయించాలి. నేను దేవుని చేతిలో ఉన్నాను, నువ్వు అతిశయించాలి. అంతేగాని నాకు ఈ ఎంత వస్తుంది, లేదంటే నాకు ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత బంగారం ఉంది, నాకు ఇంత బలం ఉందని చెప్పి లోక సంబంధమైన వాటి మీద దేవుని పిల్లలు ఏ రోజు కూడా అతిశయించడానికి దేవుడు అంగీకరించట్లేదు. మొదటి లక్షణం, దేవుడు ఆమెకు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చినా కానీ ఆ స్థితిలో కూడా నిమ్మళంగా ఎటువంటి గర్వం లేకుండా ఈ యొక్క దెబోరా కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఒక లక్షణాన్ని నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. పిల్లరా, 4:6 చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం. ఆమె నఫ్తాలి కెదేశులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా అయ్యను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలోనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎదుగు రప్పించుము. ప్రియరా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే చూడండి, దెబోరా బారాక్ అనేటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తుంది. బారాక్ అనే వ్యక్తి యవనస్తుడు. దేవుని వాక్యం మనం గమనిస్తే ఇక్కడ ఇస్రాయేలు కానానీయుల చేతుల్లో బందీలైపోయారు, బానిస బ్రతుకు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియరా, అక్కడ దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ఈ యొక్క న్యాయపతుల గ్రంథంలో ఇస్రాయేలు అందరు కూడా సిసేరా అనేటువంటి కానాను సైన్యాధిపతి కింద బానిసలుగా ఉన్నారు. కనుక వారి గర్వాన్ని అనిచడానికి దేవుడు ఈ యొక్క దెబోరాని న్యాయపతిగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అతనితో యుద్ధం చేయాలి కదా, మరి యుద్ధం చేయడానికి ఎవరు వెళ్ళాలి? న్యాయపతులైన వారు యుద్ధం చేయడానికి వెళ్ళాలి. కానీ ఆ సమయంలో ఆమె తెలివిగా తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా, బారాకు అనేటువంటి ఒక నమ్మకస్తుండి దేవుని కొరకు ప్రత్యేకించి ఈ యొక్క శిశిర అనేటువంటి దుర్మార్గుడు అనేటువంటి వ్యక్తి మీదకి యుద్ధానికి పంపించింది. అంటే ఇక్కడ ఈ వాక్య బోలు మనం గమనిస్తే పిల్లరా, ఆమె వెనకుండి ప్రోత్సహించేటువంటి స్త్రీగా కనిపిస్తుంది. వాక్యం ఏంటంటే ప్రియ సహోదరి, ఏదైనా కార్యం జరగాలనుకున్నప్పుడు అన్ని నీ చేతుల మీద నుంచే జరగాలని ఆశపడుతున్నావు. చాలా పొరపాటు, చాలా తప్పు చేస్తూ ఉన్నావు. దేవోరా చూడండి, అక్కడ ఒక బలమైనటువంటి కార్యం జరగాలి. శత్రువుని సంహరించాలి, శత్రువు అనేటువంటి శిశిరాన్ని సంహరించాలి. కనుక ఆ శత్రువుని సంహరించడానికి దెబోరా తీసుకున్నటువంటి ఒక మంచి తీర్మానం ఏంటి తెలుసా, బారాక్ అనేటువంటి వ్యక్తిని సిద్ధపరిచి అతనికి ఒక 10,000 మంది మనుషులను అప్పగించి ఈ యొక్క బారాక్ ద్వారా శిశిరా మీదకి, శత్రువు మీదకి యుద్ధానికి పంపించింది. అంటే ఈమె వెనకుండి ప్రోత్సహిస్తుంది. ఏదైనా పరిచర్య జరగాలనుకున్నప్పుడు నీవు సేవ చేయి, కానీ వెనకుండి సేవ చేయి. చేయగలిగినటువంటి సమర్థుల్ని ముందు పెట్టి వారి వెనకుండి వారికి మంచి సలహాలు తల్లిగా నీ ఉండి వారికి ప్రోత్సహించు. ఈనాడు ప్రోత్సాహం లేదండి. ఏదైనా ఒక పని అప్పగించబడితే నేనే చేయాలి, ఆ పేరు నాకే రావాలి. వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మానవుల కోసం రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టాడు. కానీ ఏ రోజు కూడా తన పేరు కోసం యేసుక్రీస్తు సేవ చేయలేదండి. తను తాను రిక్తునిగా చేసుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. వాక్యమిటిన ప్రియ దేవుని బిడ్డ 22 కీర్తన రాయబడింది, నేను నరుడను కాను పురుగును. చూసారా, రక్షకుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని లోకానికి దిగి వచ్చినప్పుడు అంట పేరు కోసం ఏం చేయడంట, మన బ్రతుకులు మారడానికి అన్ని చేశాడంట. దెబోరా అక్కడ చేసిన మంచి పని ఏంటి తెలుసా, నేను చేయగలను, చేయగలిగిన సామర్థ్యం అనుకుంది, ప్రవచనం అనుకుంది, దేవుని ఏర్పాటు అనుకుంది, దేవుని సిద్ధపాటు అనుకుంది. కానీ ఆమె చేసిన తీర్మానం ఏంటి తెలుసా, నేను చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు ముందు నుంచో పెడతాను అని చెప్పి వారు ప్రోత్సహించు. అంటే సంఘంలో చేయగలిగిన వారు చాలా మంది ఉంటారు, కానీ మీరు వారిని ప్రోత్సహించండి. ఇది మంచి పని, దేవుని పిల్లలు చేసేటువంటి ఒక మంచి లక్షణం. మూడవ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లరా, దేవుని వాక్యం మనం గమనిస్తే 4:14 వచ్చింది, దెబోరా లెమ్ము, యెహోవా శిష్యరాన్ని చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాక్తో చెప్పినప్పుడు. అంటే ఈ వాక్య భాగాలు మనం చూస్తూ ఉంటే చూడండి, యుద్ధము ఆరంభించి ముగించే వరకు కూడా ధైర్యాన్ని వారిలో నింపిందండి. వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్యలో నీవు ఇతరులకి ధైర్యాన్ని నింపేవాడిగా ఉండాలి. ఇస్రాయేలు ఫరోన్ చూసినప్పుడు భయపడిపోయారు, ఇస్రాయేలు ఎర్ర సముద్రం చూసినప్పుడు భయపడిపోయారు. అయ్యో ముందు సముద్రం ఉంది, వెనక ఫరో ఉన్నాడని భయపడిపోతుంటే మోషే ధైర్యాన్ని నింపాడు వారిలో. సమస్య వచ్చినప్పుడు నేను చెప్పాను కదా ఇట జరిగితే అటు జరిగింది అని చెప్పేసి అనేక మంది దూషించేదానిగా, దూషించేవాడిగా నీవు ఉండొద్దు.
ధైర్యం చెడిపోయినప్పుడు వారిలో ధైర్యాన్ని నింపేటువంటి సహోదరిగా నీవు ఉండు. ధైర్యం కోల్పోయినప్పుడు వారిలో ధైర్యాన్ని నింపేటువంటి సహోదరుడుగా నీవు ఉండు. వాక్యం ఏంటి ప్రియ? సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ధైర్యాన్ని నింపేటువంటి సహోదరిగా ఉండాలి. చాలా మంది ప్రజలు ధైర్యాన్ని కోల్పోయారండి. అనారోగ్యంలో ఉండి వాళ్ళు భయపడతారు. అమ్మ నేను చనిపోతానే, లేదమ్మా నువ్వు చనిపో, దేవుడు నీ స్వస్థపరుచని ధైర్యం చెప్పండి. కొంతమంది ఆర్థికంగా బలహీనపడిపోయి చావడానికి సిద్ధమైపోతారు, వారికి ధైర్యం చెప్పండి, దేవుడు నిన్ను కనికరిస్తాడు, నన్ను కనికరించిన దేవుడు దేవుడు నిన్ను కూడా కనికరిస్తాడని చెప్పి ధైర్యం చెప్పండి. అంతేగాని ఇంకేముంది అయిపోయింది అని చెప్పి వాళ్ళతో పాటు నువ్వు ఏకమయ్యావు అనుకోండి, నీ విశ్వాస జీవితం దేనికి పనికిరాదు. యా దేవుడు ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. దెబోరాని వాడుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. లెక్కైతే పురుషుల్ని అక్కడ వాడుకోవాలి దేవుడు. న్యాయాధిపతిగా దేవుడు పురుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దెబోరాని ఎందుకు ఏర్పాటు చేశాడంటే సద్గుణాలన్నీ కూడా ఇవాళ కనిపిస్తున్నాయి. ఆ దినాల్లో ఇస్రాయిల్కి రాదు లేడు కాబట్టి ప్రతి ఒక్కడు తన తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. చూసారా? ప్రతి ఒక్కడు తన తన ఇష్టానుసారం బ్రతుకుతున్నప్పుడు దెబోరా దేవుని కోసం బ్రతకటానికి తీర్మానం చేసింది. పైగా ఇన్ని మంచి లక్షణాలు. వాక్యం ఏంటి ప్రియా? దేవుని మీద ప్రభునితో మాట్లాడి ఉండగా. కనుక ఈ సమయంలో దేవుని మాట నువ్వు విన్నట్లేదు ప్రభు, నీ వాడుకునే పాత్ర నేను ఉండాలి నాశపడుతుందా? నాతో నీ వర్తమానాన్ని ప్రభు మీరు మాట్లాడారు, నాకే అందించారని చెప్పి నువ్వు విశ్వసించినట్లయితే తలలు వంచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కొందరు సమయంలో మీ వాక్యాన్ని విన్నారు ప్రభా తండ్రి. అనేక మంది ధైర్యం ప్రభా కోల్పోయారు. ధైర్యాన్ని నింపండి ప్రభా. సంఘాలనైనా నేడు అనేక మంది స్త్రీలు దర్శనం కలిగిన వారు ప్రభా, వరం కలిగిన వారు ప్రభా, మీ సేవ చేయగలిగిన వారు నాయన, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, కానీ ప్రభా వారు నాయన వాడబడలేని వ్యక్తిగా కనిపిస్తున్నారు తండ్రి. వారిని మీ పరిచయం కొరకు సిద్ధపరచమని కోరుతున్నాను, సహాయం చేయండి. మీ అభిషేకం ఇప్పుడే వారి మీద విడుదల చేయమని కోరుతున్నాను, సహాయించండి. మీకే మహిమ చెల్లిస్తూ వాళ్ళ ప్రతి బలహీనత తొలగించి సంపూర్ణమైన శక్తిని విడుదల చేయమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని బలపరిచిన వారు సత్తెనపల్లి ప్రాంతం నుంచి చింతమండల యేసమ్మ గారు. వారు టీవీలో ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఆ వాక్యం ద్వారా బలపరచబడి ఈ కార్యక్రమానికి నేను సహకరించాలి అని చెప్పి ప్రేరేపించబడి తీర్మానం చేసుకొని వారు ఆ ప్రాంతంలో ఉంటూ ఈ కార్యక్రమాన్ని బలపరిచారు. వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయగలిగితే ఈ పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరంగా జరిపించబడుతుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వంతండి, ప్రభా మీ కొందనాలి సమయంలో మీ దావసరాలనైనా అయా చింతమల్లి యేసమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తాను తండ్రి. వారి యజమాని అయా రాజశేఖరం గారి గురు ప్రార్థన చేస్తాను, సహాయించండి. పెద్ద కుమారుని బట్టి మీకు వందనాలు ఆయన. ప్రభా తండ్రి బహుగా దీవించండి నాయన, ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చి మీకు కోసం సహాయించండి. అయా నాయన రెండవ కుమారుడు మీరు ప్రార్థన సహాయించి మీకు కోసం బలపరచండి నాయన, ఉన్నతమైన స్థితి దాచమని కోరుతున్నాను తండ్రి. అయా మూడో బిడ్డ గురు ప్రార్థన చేస్తాం, మేలు చేయమని కోరుతున్నాను ప్రభు. ఈ కుటుంబంలోనైనా అయా మీ కార్యాలను నూతన పరచమని కోరుతున్నాను. వేటి కొరకు బిడ్డలు ఆశిస్తున్నారు వాటి పట్ల నూరంతా దీవెన దాచమని కోరుతున్నాను, సహాయించండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. పిల్లలకు గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల
ఒక 500 రూపాయలు కానుకను ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థన గోపురం చిన్నకొండ్రుపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థన గోపురం మినిస్ట్రీస్ కృతకాలిని 11వ లైన్ ముచ్చి యార్డ్ దగ్గర చిలకలూరుపేట రోడ్ గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆకులవారి తోట ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్ గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు ప్రార్థన గోపురం మినిస్ట్రీస్ కృతకాలిని 11వ లైన్ చిలకలూరుపేట రోడ్ మిర్చి యార్డ్ దగ్గర గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.